హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్పెషల్ షో. ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనాయే అంటూ అందరి కళ్ళలో నీళ్లు తెప్పించి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిండే పిల్ల మెల్లమెల్లగా వచ్చింది అంటూ అందరినీ ఫిదా చేస్తుంది. ఆ తర్వాత తెలుగు టెలివిజన్ రంగంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్లోకి అడుగుపెట్టి తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకుంది. ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది తనెవరో. ఎస్, తనే మధుప్రియ. మరి ఇప్పుడు మధుప్రియ మన స్టూడియోలో ఉన్నారు. మరి తన లైఫ్ గురించి అండ్ అలానే ఫిదా మూవీ గురించి అలానే చాలా చాలా విషయాలు తనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మధుప్రియ, ఎలా ఉన్నారు? హాయ్, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మేము ఫిదా అయిపోయాం. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఒక సాంగ్తో స్టార్ట్ చేద్దాం. అందరికి కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరి కోసం. సో మీకు కూడా ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరి కోసం, మన దేశం భారతదేశం, మన భావం సమైక్యత గానం, వందనాలు మన భారతావనికి, అభివందనాలు నవ భారతయుగానికి. థ్యాంక్ యూ. సో మరి ఎలా ఉంది లైఫ్? చాలా బాగుంది. చూస్తున్నారుగా, కనిపిస్తున్నాను. అది ఓకే, బట్ మీకు పర్సనల్ లైఫ్ మ్యారేజ్ అయింది ఇప్పుడు, సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టున్నారు. ఆబ్వియస్లీ హ్యాపీ లైఫ్ ఉంటుంది. హ్యాపీ లైఫ్ ఉంది కాబట్టి హ్యాపీగా బిగ్ బాస్కి వెళ్ళా, హ్యాపీగా ఫిదా పాట పాడా, హ్యాపీగా ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఓకే, మరి ఇప్పుడు మనం చూసుకుంటే మీరు బిగ్ బాస్ షోకి వెళ్ళారు. సో ఫస్ట్ అసలు ఆ షో మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ బిగ్ బాస్ నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు ఆ షో ఏంటో నాకు సీరియస్గా తెలియదు. మా ఫ్యామిలీలో మా హస్బెండ్కి తెలుసు షో ఏంటో. ఇలా బిగ్ బాస్ షోకి అనుకుంటున్నామండి, మీరు రావాలి అన్నప్పుడు ఓకే అని చెప్పి వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు చెప్పారు, ఇలా ఉంటుంది షో, ఇలా ఉంటుంది, మీరు వెళ్ళి 70 డేస్ ఉండాలి, 14 మెంబర్స్ ఉంటారు, 70 డేస్ ఒకే ఇంట్లో ఉండాలి, ఫోన్ ఉండదు, వాచెస్ ఉండవు, టైం ఏమి ఉండదు, ఏది ఉండదు, అసలు ఫ్యామిలీతో కాంటాక్ట్ కూడా ఉండదు, మీరు ఉండాలి అని చెప్పారు. ఓకే, అలా ఆ లైఫ్ కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం, ఉండగలుగుతామా లేదా, అందరిని వదిలిపెట్టి అన్ని వదిలిపెట్టి ఉండగలుగుతాం. ఇక్కడ చిన్న డౌట్, ఇందాక నుంచి నేను వచ్చిన దగ్గర నుంచి ఫోన్ చేతిలో ఉంది, అక్కడ అన్ని రోజులు ఫోన్ లేకుండా ఎలా ఉన్నారు? నార్మల్గా ఏదైనా మనం కావాలి అనుకుంటేనే మన మైండ్ సెట్, మన మైండ్ కాబట్టి మనం దాన్ని ఎలా అయినా తీర్చిదిద్దుకోగలుగుతాం ఆబ్వియస్లీ. కాబట్టి మనం మధు ఫోన్ లేదు, 70 రోజులు నా దగ్గర ఫోన్ ఉండదు అనుకుంటే నా మైండ్ సెట్ ఫిక్స్ అయిపోతుంది అలా. ఓకే, ఈరోజు ఇక్కడికి వెళ్ళకూడదు అంటే వెళ్ళాం, మన మైండ్ సెట్ కదా, మనం ఎలా తీర్చిదిద్దుకుంటే అలా ఉంటుంది. సో పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించలేదు, కానీ ఫస్ట్ టైం కదా అంటే చాలా, అసలు ఫోన్ లేకుండా, టెక్నాలజీ లేకుండా, ఎవరు పేరెంట్స్ లేకుండా, ఫ్యామిలీ లేకుండా, హస్బెండ్ లేకుండా, ఇవన్నీ లేకుండా ఉండడం ఫస్ట్ టైం అనమాట. ఒక ఇంట్లో తీసుకెళ్ళి వదిలిపెట్టి ఇదే మీ ప్రపంచం, ఇందులోనే బతకాలి అంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంటుంది. ఆ షో గురించి మొత్తం మైండ్ సెట్ మార్చుకున్నారు? మార్చుకోవాలంటే అన్నీ మన రోజులే ఉండవు, అన్నీ మనమే ఉండవు కదా, కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని టెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఆ షోకి వెళ్ళాక మాత్రం ఒకటి అర్థమైంది, ఏది ఉన్నా లేకపోయినా మనం బతకగలము. సో ఎట్లా ఏ మన ప్రపంచం ఎలా ఉన్నా కూడా మనం బతకగలం అనే ఒక పాజిటివ్నెస్ ఆ ప్రోగ్రామ్ ఇచ్చింది మాకు. ఓకే, సో చెప్పినప్పుడు మెంటల్గా ప్రిపేర్ అయిపోయాం అనమాట. ఓకే, ఏమీ ఉండవు అయినా బతకాలి అంటే బిగ్ బాస్ ఆ ప్రోగ్రామ్ ప్రోగ్రామే అది కదా, ఏవి లేకుండా మనం ఇంట్లో ఎలా ఎలా పెడితే అలా బతుకుతాం, కానీ ఆ షోలో అలా బతకడానికి ఉండదు, వాళ్ళు ఇచ్చిన దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి. సో వాట్ వీఆర్ అనేది ఆ షోలో అర్థమైపోద్ది. మనం ఒకసారి వెళ్ళాక అసలు మధుప్రియ అంటే ఏంటి, సపోజ్ 14 మెంబర్స్ ఉన్నారు, ఆ 14 మెంబర్స్ ఎవరికి వాళ్ళు, ఓహో ఇది నా ఒరిజినల్ క్యారెక్టర్, ఇది ఒరిజినల్గా నేను, వాట్ అయ్యామ్ అనేది బిగ్ బాస్లో అర్థమవుద్ది. సో అది ఒక్క రోజున్నామా 2 రోజులున్నామా అనేది మ్యాటర్ కాదు, కానీ అక్కడ మనం ఒక్క రోజున్నా కూడా మనం ఏంటో అర్థమైపోద్ది క్లియర్గా. సో అది నాకు అర్థమైపోయింది బిగ్ బాస్. అందులో అందరూ కొత్త వాళ్ళు. సో మీకు ఫస్ట్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏమన్నా కొంచెం నెర్వస్గా అనిపించిందా? కొత్త వాళ్ళు అంటే కొత్త వాళ్ళు కదా, అంటే వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అందులో అక్కడ అందరూ తెలిసిన వాళ్ళేనా, ఒకరిద్దరు మాత్రమే పరిచయం? టీవీలో చూసిన వాళ్ళు తప్పితే ఫేస్ టు ఫేస్ చాలా తక్కువ మంది తెలుసు. అంటే ఒక్కసారి కలిసిన వాళ్ళు, 2 సార్లు కలిసిన వాళ్ళు ఉన్నారు తప్పితే, మరి డీపెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్గా బాగా తెలిసిన వాళ్ళు, రెగ్యులర్గా కలిసే వాళ్ళు ఎవరూ లేరు అందులో. సో నాకైతే అందరు కొత్తనే అందులో ఉన్న వాళ్ళు. నార్మల్గా ఒక షోకి 2 షోలకు కలిసిన వాళ్ళు తప్పితే మిగతా అందరు చాలా
తెలియని వాళ్ళు దాదాపు. సో చాలా వింతగా అనిపించింది ఫస్ట్ డే సెకండ్ డే వాళ్ళ గురించి తెలుసుకుంటుంటే, వాళ్ళు ఏంటో మనం అర్థం చేసుకుంటుంటే, కొత్త వాళ్ళని కలిసినప్పుడు మనం ఏమనుకుంటాం వాళ్ళు ఏంటో తెలియాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు దేనికి అడ్జస్ట్ అయిపోతారు, దేనికి అడ్జస్ట్ కారు, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అందరు కొత్త వాళ్ళు కాబట్టి ఒక డిఫరెంట్గా అనిపించింది. సో మరి వాళ్ళందరూ మీకు బాగా దగ్గరగా ఉండి ఫ్రెండ్ అని అనిపించిన వాళ్ళు, మీకు నచ్చిన వాళ్ళు ఎవరు? నచ్చిన వాళ్ళు అనేది మ్యాటర్ కాదు అక్కడ. మనతో ఎవరు క్లోజ్గా ఉంటే వాళ్ళతో మనం క్లోజ్గా ఉంటాము, మనం అన్నీ షేర్ చేసుకుంటుంటాము, వాళ్ళు మనతో షేర్ చేసుకుంటుంటారు. సో కాబట్టి అందులో నాతో అందరు దాదాపు నేను ఉంది ఉన్న వాళ్ళలో కూడా మీరే కొంచెం చిన్నవాళ్ళు. కొంచెం కాదండి, చాలా చిన్నదాన్ని నేను అందరికంటే. సో అదొకటి నాకు చాలా అంటే ప్రౌడ్గా అనిపించే మూమెంట్ ఏంటంటే, అందరిలో నేనే చాలా చిన్నదాన్ని, చాలా అంటే చాలా చిన్నదాన్ని. సో చిన్నదాని వయసులో చిన్నదాన్ని నన్ను తీసుకెళ్ళి బిగ్ బాస్ షోలో పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. సో వాళ్ళందరూ కూడా నన్ను చాలా ప్యాంపరింగ్గా అంటే అందరు చిన్నపిల్ల కదా అని చెప్పి అందరు చాలా బాగా చూసుకోవడం. సో అందరు బాగానే ఉన్నారు. చిన్న అమ్మాయిని ఎవరైనా ట్రీట్ చేస్తారా? ఒక చిన్నపిల్లలాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తారా అందరూ? అందరూ అంతే కదా, అందరూ కూడా నేను ఏడ్చినా, నేను బాధపడినా, లేకపోతే హ్యాపీగా ఉన్నా, అందరు నాతో కూల్గా ఉండి అందరు మింగిల్ అయిపోయి అందరు చాలా బాగా మాట్లాడుతూ అరే చిన్నపిల్ల అని చెప్పి అందరు పాటలు పాడుకోవడం, అంతక్షరి ఆడుకోవడం, కళ్ళగంతలు ఆడుకోవడం, అదే ఒక మన ఇంట్లోనే ఉన్నట్టు చాలా హ్యాపీగా ఆడుతూ పాడుతూ గడిపాము అన్నమాట. సో అండ్ మనం చూసుకుంటే ఎన్టీఆర్ని ఎప్పుడైనా చూసారా మీరు? ఫస్ట్ ఆ షోలోనే చూడటం. ముందు వరకు ఎన్టీఆర్ అన్న అసలు నేను ఎప్పుడూ కలవలేదు, చూడలేదు, ఏమీ లేదు. సినిమాలు చూడటము, ఆయన డైలాగ్స్కి, ఆయన యాక్టింగ్కి ఒక అభిమానంగా చూడటం తప్పితే ఫేస్ టు ఫేస్ ఎప్పుడు చూడలేదు నేను ఎన్టీఆర్ అన్నని. కానీ ఫస్ట్ ఇంకా నేను పర్ఫామ్ చేసిన తర్వాతనే ఎన్టీఆర్ అన్నని చూసా. అప్పుడు ఎన్టీఆర్ అన్నతో మాట్లాడినప్పుడు నిజంగా నేను ఆయనకు ఫ్యాన్ అయిపోయాను. సో మామూలుగా చూస్తున్న మాకే ఆయన చాలా హార్ట్ఫుల్గా మాట్లాడారు. సో దగ్గరున్న మీకు ఆ ఫీలింగ్ చాలా ఎక్కువ అనిపించింది? చాలా. అసలు మాకేంటంటే ఎవ్రీ సాటర్డే సండే మాకు ఎన్టీఆర్ అన్న టీవీలో వస్తారు కదా, అదొక తెలియని ఎగ్జైట్మెంట్, ఓ మై గాడ్ ఎన్టీఆర్ అన్న వచ్చిన రోజు అట్లా ఉండేది. కానీ ఫేస్ టు ఫేస్ కలిసినప్పుడు కూడా ఎంత సింపుల్ అంటే, అసలు మనం అనుకోము, మనం నార్మల్ మనుషులు కూడా అంత క్లోజ్గా బిహేవ్ చేస్తారో లేదో తెలియదు, కానీ చాలా క్లోజ్గా చెల్లమ్మ అనడము, మాట్లాడడము, చాలా క్లోజ్గా రిసీవ్ చేసుకోవడము, నాకు ప్రతి ఒక్కటి ఒక అన్నయ్యలాగా, నాకు నిజంగా అన్నయ్యలు లేరు, నేను అదే చెప్పాను ఎన్టీఆర్ అన్నకి, అన్న నాకైతే అన్నలు లేరు, మిమ్మల్ని నేను అన్నగా ఫీల్ అవుతున్నాను అంటే కూడా ఒక అన్నగా ప్రతి ఒక్క మాట కూడా చాలా బాగా మాట్లాడేవారు. సో చాలా సంతోషం అనిపించింది. అంటే యాక్టింగ్లో కనిపించిన ఎన్టీఆర్ గారికి అండ్ యాంకరింగ్లో కనిపించిన ఎన్టీఆర్ గారికి మీకు ఎలా అనిపించింది చూస్తే? చాలా. అసలు నేను టీవీలో చూసినప్పుడు ఓకే ఈయన ఎలా, తెలియనప్పుడు మనం ఏమనుకుంటాము హీరో కదా ఎలా ఉంటారో ఎలా మాట్లాడతారో అని ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది మనకి. అక్కడికి వెళ్ళాక అసలు మనలాగే ఇంత క్లోజ్గా మాట్లాడుతున్నారు, ఇంత బాగా మాట్లాడుతున్నారు, నోట్లో నుంచి అసలు అమ్మ 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 తల్లి అమ్మ తల్లి చెల్లమ్మ ఇవి తప్పితే ఇంకో మాట. ఇంకోటి ఏంటంటే మీరు అన్నయ్య అని పిలవగానే ఆయన హ్యాపీనెస్, ఆయన అసలు నేను ఫస్ట్ ఎగ్జైట్ అయ్యారు. నేను అన్నయ్య అనడంతో అసలు వచ్చి నన్ను గట్టి హగ్ చేసుకున్నారు. సో అది నేను లైఫ్లో అసలు మర్చిపోలేను. అన్నయ్య అనగానే వచ్చి చాలమ్మా ఇది చాలమ్మా ఇది చాలమ్మా అని 3 సార్లు అన్నారు. సో ఆ ఎగ్జైట్మెంట్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎన్టీఆర్ అన్నతో మాట్లాడటం, వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా మాట్లాడడం చాలా సంతోషం అనిపించింది. సో ఒకవేళ ఎన్టీఆర్ గారు మూవీకి సాంగ్ పాడాల్సి వస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇంకేమైనా ఉందా ఎగిరి గంతేయడం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతా, చాలా అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతా. ఇప్పటికే నాకు చాలా అదృష్టవంతురాలని నేను అనుకుంటాను, ఇంకా ఒకవేళ ఆ అవకాశం వస్తే ఇంకా అదృష్టంగా ఫీల్ అవుతా. అండ్ మధుప్రే మనం చూసుకుంటే బిగ్ బాస్ షోలో మీరు కొంచెం చాలా కొన్ని సీన్స్లో అంటే వాళ్ళు మీ ఎవరైనా మీ ఇండివిజువల్ గురించి చెప్పమన్నప్పుడు, మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పమన్నప్పుడు కొంచెం చాలా ఎగ్జైట్ అయిపోయారు. సో అంటే మామూలుగా మీరు బయట కూడా సెన్సిటివ్ అయినా లేదు అక్కడున్న పరిస్థితులు తగ్గట్టు మీరు సెన్సిటివ్ అయిపోయారా? అంటే నార్మల్గా ఆడపిల్లలు అన్నప్పుడు కొంచెం ఎక్కడొక్కడ సెన్సిటివ్ అనేది ఉంటుంది, కానీ మామూలుగా ఇప్పుడు మన జీవితం మనం కష్టపడ్డాము ఎక్కడి నుంచి వచ్చినామో చెప్పమన్నప్పుడు కళ్ళ నీళ్ళు ఖచ్చితంగా వస్తాయి, ఎందుకంటే మనం అవన్నీ గుర్తు చేసుకుంటాం కాబట్టి. ఒకసారి మనం ఏడు నుంచి వచ్చినాము, ఎంత కష్టపడి వచ్చినాము, ఎంతమంది ఎన్ని మాటలు అంటే ఆ మాటలను దులిపేసుకొని మరీ ఒక స్థాయికి వచ్చినప్పుడు అవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు ఒక బాధ అవుతుంది. అట్లా మీరు మీ లైఫ్ మీరు చెప్పుకోండి, మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా వచ్చారు, ఈ స్థాయి వరకు ఎలా వచ్చారు, ఒకసారి మీరు ఓపెన్ అప్ అవ్వండి అన్నప్పుడు అవన్నీ గుర్తు చేసినప్పుడు ఒకసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇంతమంది ఇన్ని రకాలుగా ఇన్ని మాటలు అన్నా కూడా వాటిని తట్టుకొని మరీ ఒక స్టేజ్కి వచ్చాము, ఒక సక్సెస్ఫుల్గా నడుస్తున్నాము అన్నప్పుడు ఖచ్చితంగా కళ్ళ నీళ్ళు వస్తాయి. అదే ఒక టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్, అదే ఒకసారి మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి ఎక్కడి నుంచి వచ్చారో అన్నప్పుడు ఆ రోజు బాగా ఫీల్ అవ్వడం జరిగింది. అండ్ తర్వాత నార్మల్గా అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీ గుర్తుకు రావడము, ఏదో మిస్ అవుతున్నాము, అమ్మో నేను ఇక్కడ ఉండలేము అని చెప్పి అప్పుడప్పుడు ఏడ్చిన సంఘటనలు కూడా టెలికాస్ట్ చేశారు. యా
ఓకే, ఎక్కువగా ఇంటర్వ్యూ అయినట్టు అయిపోతుంది ఈ షో మొత్తం. సో ఒక పాట పాడతారా ఇప్పుడు? సో మీకు బాగా మధుప్రియ అంటే ఒక ఐడెంటిఫై వచ్చింది, ఆ సాంగ్ పాడతారు మన స్టార్టింగ్. మధుప్రియ అంటే ఫిదా పాటతో వచ్చింది అండ్ ఆడపిల్లనమ్మ పాటతో వచ్చింది. సో అది అది ఫస్ట్ మధుప్రియ అంటే ఒక ఐడెంటిఫై వచ్చింది ఆడపిల్లనమ్మ. సో మరి ఆ పాట పాడతారా? ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీ బుదుగులు చెందకమ్మా, అష్టంలో పుట్టేనా నీ అమ్మ దష్టదాన్ అంటున్నారా, ఈ పాడులోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా, ఆడదని అంటున్నారా అమ్మ పాడదని తిడుతున్నారా, అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడుదని తిరుగుతున్నారా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీ వదులు చెందకమ్మా. సో ఈ పాటతో మధుప్రియ అంటే ఏంటి అనేది అందరికీ తెలిసిపోయింది. అవును. సో అండ్ మీరు షోకి వెళ్ళిన లైఫ్లో నేను మర్చిపోలేని ఏదైనా ఉందంటే, నాకు ఈ లైఫ్ నాకు పాట ఈ పాట నాకు చాలా లైఫ్ ఇచ్చింది అన్నమాట. అంటే ఈ పాట ఎలా మీకు మైండ్లోకి వచ్చింది మధుప్రియ? అండ్ బేసికల్లీ మేము ముగ్గురం ఆడపిల్లలము. సో మా నా నిజ జీవితం నేను రాసుకున్నాను కాబట్టి, నేను పాడాను కాబట్టి, అది సూపర్ సింగర్లో పాడినప్పుడు చాలామంది ఇంత చిన్న వయసులో ఇంత బాగా పాడడం, ఇంత బాగా రాయడము, ఇదేదో చాలా అద్భుతంగా ఉందని చెప్పి చాలామంది అందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు కదా ఈ సాంగ్. చాలామంది అసలు ఆ పాట టీవీలో వచ్చినప్పుడు ఎవ్రీవన్ ఈ పాట చూసిన ప్రతి ఒక్కరు, సూపర్ సింగర్ చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు ఈ పాటకి. సో చాలా నేను మధుప్రియ అంటే గుర్తింపు వచ్చిందే ఈ పాటతో నాకు. అవును. సో ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా ఆ పాటకి చాలా అంటే చిన్న పెద్ద పెద్దవాళ్ళ ముసలి వాళ్ళ చిన్నవాళ్ళ అనే తేడా లేకుండా ఎవ్రీవన్ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా, ఈవెన్ కాలేజ్ వెళ్ళే అబ్బాయిలు కూడా ఈ పాట విని ఓకే ఎక్కడో ఒక చోట ఆలోచించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో మీరు రాసుకున్న ఈ పాటని మీరు బిగ్ బాస్ షోకి వెళ్ళినప్పుడు ఎన్షియర్ గారు పాడారు. అవును. సో అప్పుడు ఎలా అనిపించింది? అసలు నేను ఎన్టీఆర్ అంతా కూడా చెప్పా, అన్న ఎవరి పాట పాడినా నాకు ఏడుపు వస్తుంది. సో అప్పుడు స్టేజ్లో మీరు పాడేటప్పుడు కూడా ఆయన కళలో కన్నీళ్ళు. అవును అవును. ఆ పాట నన్ను ఇంట్రడ్యూస్ చేశాక ఎన్టీఆర్ అన్న చప్పట్లు కొడుతూ ఆయన పాడుకుంటూ వచ్చారు స్టేజ్ పైకి. అవును. అసలు నాకు ఆనందం చెప్పలేక మాటలు లేవు, అసలు ఇలా ఎంజాయ్, అసలు ఎలా ఈ మాటల్లో చెప్పుకోవాలో అర్థం కాలేదన్నమాట. ఆయన ఆడపిల్లనమ్మ అనుకుంటూ 2 సార్లు పాడుకుంటూ వచ్చారు. చెప్పా అన్న ఇది చాలా నాకు చాలా సంతోషం అనిపించింది ఆఫ్టర్ లాంగ్ టైం అని చెప్పాను అనమాట. సో మళ్ళీ నన్ను నాతో పాడించుకున్నారు, అమ్మా ఒక్కసారి ఆ లైన్స్ పాడతావా అని అడిగారు. నేను పాడినప్పుడు ఆయన కంటతడి పెట్టుకున్నారు, సో కన్నీళ్ళు పెట్టుకున్నారు. సో అది కూడా నాకు ఒక తెలియని ఒక ఆనందం అనిపించింది, ఓకే నా పాట ఇంకా ఆయన గుర్తుపెట్టుకొని పాడి మరి నన్ను పాడించుకున్నారని చెప్పి ఒక సంతోషం. ఇలాంటి సందర్భాలు చాలా రేర్గా వస్తాయి కదా? చాలా రేర్గా వస్తాయి. ఆయన అన్నారు, ఇప్పుడున్న జనరేషన్లో ఆడపిల్లలు ఎవరు బాధపడరమ్మా, నీ గొంతు ఎప్పుడు ఇలానే పాడుతూ ఉండాలి ఆడపిల్లల గురించి అని చెప్పి, ఆడపిల్లలు జిందాబాద్ అని చెప్పి కూడా ఆ రోజు చెప్పారు ఎన్టీఆర్ అన్న. సో చాలా సంతోషం అనిపించింది. ఎన్టీఆర్ గారే కాదు మేము కూడా కోరుకున్నాం ఇలాంటి అద్భుతమైన సాంగ్స్ ఆడపిల్లల గురించి, సమాజంలో ఉన్న ప్రతి విషయాల గురించి కూడా మీ గొంతులో నుంచి బయటకు రావాలని చెప్పేసి మేము కూడా కోరుకున్నాం. అండ్ ఈ షో అయిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత మీకు ఏమైనా ఫీల్ అనిపించిందా, ఉంటే బాగుండేదేమో అని? యాక్చువల్గా నాకు నేను నామినేట్ చేసుకొని వచ్చా, అందరిని అడిగి అన్న ప్లీజ్ మీరు కన్ఫ్యూషన్ రూమ్లోకి వెళ్తే నా పేరు చెప్పండి అన్న, నేను వెళ్ళాలనుకుంటున్నాను బయటికి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుని వచ్చా కాబట్టి నాకేం పెద్ద బాధ లేదు. బట్ అదొక మంచి షో, అంటే మనం కొన్ని నేర్చుకోగలుగుతాం, ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్కరు నేర్చుకోగలుగుతాము. ఆ షోకి వెళ్ళి కొన్ని నేర్చుకోగలిగాను. సో అది చాలు, అంటే నేను ఏదో ఎలిమినేట్ అయిన వచ్చి బయటకు వచ్చినందుకు బాధపడుతున్నాను అదేం లేదు. బట్ నాకు బిగ్ బాస్లో 2 వీక్స్ ఉన్నాను సీజన్1లో, అంటే హిందీలో అన్ని ఎపిసోడ్ అన్ని సీజన్స్ చేశారు, తెలుగులో 1st సీజన్ ఇది. సో ఆ సీజన్1లో చిన్న వయసు అమ్మాయినైనా కూడా నన్ను పెట్టినందుకు అది నేను చాలా సంతోషపడతాను. అందులో ఎన్ని రోజులు ఉన్నాను అనేది నాకు ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, మరి మీరు ప్రైవేట్గా పడిన డ్రింక్స్ సాంగ్ ఒకటి చూద్దాం. రైలు బండి నడిపెట్టాడు, లారీ గేరు మార్చేటోడు, బస్సు డ్రైవర్ ఎవరైనా తప్పు చేసేది నువ్వైనా, తప్పు లేనోళ్ళ ప్రాణాలు తీయొద్దు, నువ్వు తప్ప తాగి తప్పులే చెయ్యొద్దు. బోరన్న బోరన్న తిరిగి రాదు ప్రాణం, యాక్సిడెంట్ జరిగినా బస్
ఓకే మధుప్రియ, ఇప్పుడు మీరు అన్నారు కదా పోతావరా రే అని, బయట ఎవరినైనా అన్న సందర్భం ఉందా? సారీ, ఎప్పుడైనా బయట ఎవరినైనా అన్నారా? బయట నార్మల్ కార్లు అంటే జనరల్ గా వాళ్ళకి వినిపించకపోయినా గానీ వాళ్ళు అలా వెళ్తున్నప్పుడు చాలా సార్లు అనుకుంటాం కదా. అది ఫ్రాంక్ చెప్పాలంటే మామూలుగా ఎవరైనా కార్లో, మనం కార్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా స్పీడ్ గా వెళ్ళారనుకోండి, ఇంట్లో చెప్పొచ్చిన వారా అంటాం, లేకపోతే రే పోతావరా రే అని. కామన్ కదా, అందుకే కామన్ వర్డ్ అడిగారు అక్కడ నన్ను రికార్డింగ్ చేసేటప్పుడు. ఏదైనా కామన్ వర్డ్ చెప్పారని స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఏదైనా ఉంటే పోతావరా రే, నార్మల్గా అయితే ఎవరైనా ఏమంటారు పోతావరా రే ఇంట్లో చెప్పి రాలేదా అంటారు. సో అట్లా కామన్గా చాలా మంచి పాట, నాకు ఇష్టమైన పాట. ఇప్పుడున్న దానికి చాలా యాక్టివ్గా సూట్ అయ్యే పాట, ఇప్పుడున్న దానికి చాలా చాలా మంది వినాల్సిన పాట. చాలా మంది ఇలానే ఇప్పుడు ఓవర్ స్పీడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సీట్ బెల్ట్స్ వేసుకోకుండా, హెల్మెట్స్ పెట్టుకోకుండా నడిపితే చాలా మంది చాలా రకాలుగా చనిపోతున్నారు. సో వారి కోసం మనం ఒక్కసారి, మనం 5 నిమిషాలు లేట్గా వెళ్తాం కావచ్చు వెళ్ళి ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే, కానీ మన ప్రాణానికంటే ఎక్కువ ఏది కాదు కదా. సో మనం హెల్తీగా ఉంటే, మనం కరెక్ట్గా ఉంటే తర్వాత ఏదైనా చేయగలుగుతాం అని చెప్పి, సో యూనివర్సల్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు మా నవీన్ అన్న అని చెప్పి, సో మరీ పిలిపించి మరీ నువ్వు సామాజిక పాటలు పాడతావు కాబట్టి నీ వాయిస్కి అయితే యాప్ట్గా సూట్ అవుతుందని చెప్పి పిలిపించి మరి పాడించుకున్నారు. ఇది కూడా చాలా హ్యూజ్ హిట్ అయింది పాట, ఈ పాట కూడా చాలా రీచ్ అయింది. సో అంటే ఈ పాట పాడిన తర్వాత ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినాయి? చాలా మంది మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి, ఎందుకంటే దిస్ ఈజ్ చాలా మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ కదా. చాలా మందికి నచ్చింది, చాలా మంది షేర్స్, లైక్స్, చాలా మంది ఇష్టపడుతున్నారు పాటని. సో మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి పాట తర్వాత. మాకు కూడా చాలా బాగా నచ్చింది సాంగ్ వింటున్నా, కానీ అది కరెక్ట్గా ఇప్పుడున్న వాళ్ళకి బాగా యాప్ట్ అవుతుంది ఆ సాంగ్. చాలా అక్కడ ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఒక మంచి ట్రాఫిక్ రూల్స్ ని పాటించాలి. తిట్టు విన్నా వాడు ఆగిపోవాల్సిందే సీరియస్లీ. అరంగాలే ఎవరు పేస్తున్నట్టుందని చెప్పేసి ఒకసారి ఆగిపోతాడేమో. సో అండ్ మనం చూసుకుంటే ఈ బిగ్ బాస్ షోలో మీరు అన్నారు చాలా నేర్చుకోవచ్చు అని, సో మీరేం నేర్చుకున్నారు ఆ షోకి వెళ్ళి? నేనేం నేర్చుకున్నాను అంటే అక్కడ నుంచి వచ్చాక కొంచెం సెన్సిటివ్గా ఉండడం అనేది చాలా తక్కువైంది, అదొకటి ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ ఏంటంటే ఏది ఉన్నా లేకపోయినా మనం బతకగలుగుతాం అనే ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకే, ఇవాళ రేపు మనకు కావాల్సిన ఒకటి లేకపోతేనే మనం కింద మీద అయిపోతూ ఉంటాం నార్మల్గా. ఎవరైనా, నాట్ ఓన్లీ మీ, ఎవరైనా మనం ఏదైనా కావాలి అనుకుంటే అది లేకపోతే కింద మీద అవుతుంటాం. కానీ 2 వారాలు ఏది లేకుండా, నా గురించి చెప్తున్నా, 2 వారాలు ఏది లేకుండా నేను బతకగలిగానంటే ఇన్ ఫ్యూచర్లో ఏదైనా నేను బతకగలుగుతాను అనే కాన్ఫిడెంట్ ఇచ్చింది ఆ ప్రోగ్రామ్. అండ్ చాలా అంటే మనం వాట్ మనకి మనం ఏందో అనేది ఒకటి తెలిసిపోతుంది అడుగుపోతే. ఓకే, సో అదొకటి మంచి మంచి కాన్సెప్ట్ అని నాకు అనిపించింది. ఓకే, అండ్ మధుప్రియ జనరల్గా ఏంటంటే బిగ్ బాస్ షో అనేది చాలామందికి ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ అని ఎక్కడో ఒక డౌట్ అయితే ఉంది, అసలు ఏంటి ఈ బిగ్ బాస్ షో ఏంటి అసలు? చెప్పాను కదా మనని మనం తెలుసుకోవడమే బిగ్ బాస్. అందులో ఇంకొంచెం అంటే జనాలు గుర్తుపట్టే వ్యక్తుల గురించి తెలుసుకోవాలని ఎగ్జైట్మెంట్ జనాలకి చాలా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి, అంటే ఇప్పుడు జనాలకి తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పర్సనల్గా ఎలా ఉంటారు అని తెలుసుకోవాలని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఎవరికైనా. ఓకే, సో మనల్ని మనకి మనం ఏంటి అని తెలుసుకోవడమే బిగ్ బాస్ అని నా ఫీలింగ్ నా పరంగా అయితే. ఓకే, సో అండ్ అలానే మనం చూసుకుంటే ఇప్పుడు ఒక మీకు చిన్న ఒక ర్యాపిడ్ ఫైర్ అనమాట, అంటే మేము చెప్పిన వాళ్ళలో వితిన్ సెకండ్స్లో ఏంటి వాళ్ళు అంటే అనేది మీరు చెప్పాలి. చెప్పి అసలు ఆలోచించకుండా చెప్పాలి, మీకు మనసులోకి ఏదో వస్తుంది అనమాట. సో ఫస్ట్ బిగ్ బాస్ షో అంటే ఏం చెప్తారు? ఎవరి గురించి అడుగుతారు? అన్ని గురించి. ఓకే, డన్. నాట్ ఓన్లీ స్పెషాలిటీ. ఓకే, సో ఫస్ట్ బిగ్ బాస్ ఏం చెప్తారు? నేను చెప్పాలా బిగ్ బాస్ ఏంటో? మనల్ని మనం ఏంటో తెలుసుకోవడం బిగ్ బాస్. సో మన జూనియర్ ఏం చేయాలి? స్వీట్ హార్టెడ్. ఫోక్ సాంగ్స్? ప్రాణం. సినిమా సాంగ్స్? ఇష్టం. పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారు డౌట్ చెప్పాలి అంటే, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం నాకు, అంటే ఎందుకో తెలియదు కానీ ఒక రకమైన ఇష్టం. సో ఆయన అందరికీ దేవుడు, చాలామంది అభిమానులకు దేవుడు అని నాకు తెలుసు. సో అభిమానుల కోరిక మేరకే హీస్ సంథింగ్ స్పెషల్, అంటే ఆయన ఒక బ్రాండ్, ఆయన మాటల్లో చెప్పడానికి ఒక బ్రాండ్ అనిపిస్తూ ఉంటారు. సో మధుప్రియ మాటల్లో ఏం చెప్తుంది? నా మాటల్లోనా? నా మాటల్లో అయితే హీస్ పవర్ స్టార్ అంతే. సో వన్ వర్డ్, హీస్ పవర్ స్టార్, దట్స్ ఇట్. ఓకే, శేఖర్ కమల? అమ్మో, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా స్వీట్ హార్టెడ్ అండ్ చాలా మంచి వ్యక్తి. మనస్పరంగా హీస్ టూ గుడ్, అంటే చాలా, అంటే నాకు మాటల్లో చెప్పలేనంత మంచితనం ఉంది ఆయనలో.
ఓకే చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. నేను ఇప్పటి వరకు అంత డౌన్ టు ఎర్త్ పర్సన్ని డైరెక్టర్స్లో నేను ఎక్కడ చూడలేదు. ఒక పూరి జగన్నాథ్ గారిని చూసాను, తర్వాత శేఖర్ కమల గారిని చూసాను. ఓకే సమంత, సారీ సమంత, షీఈస్ గుడ్ యాక్ట్రెస్ అంతేనా? అంటే నాకు తెలిసింది, అంటే నేను చూడలేదు కదా ఎప్పుడు, నాకు షీఈస్ గుడ్ యాక్ట్రెస్. ఓకే మరిక మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, పెళ్ళి అవ్వకముందు మధుప్రియ ఎలా ఉంది, పెళ్ళి అయిన తర్వాత మధుప్రియ ఎలా ఉంది? పెళ్లి కా ముందుకు పెళ్లి కాని మధుప్రియ, పెళ్ళయ్యాక పెళ్ళైన మధుప్రియ, అంతకుండా వేరే తేడా ఏం లేదా? అంటే అప్పటికిప్పుడు నేను ఏం మారలేదు, సో అదే అల్లరి, అదే పాటలు. అంటే పెళ్లి కాకముందు మనకున్న ఏమైనా చిన్న చిన్న వాటిని ఆఫ్టర్ మ్యారేజ్ మనం చేంజ్ చేసుకున్నాం. సో అలాగా మధుప్రియ మనం చేంజ్ చేసుకున్నాం. మా హస్బెండ్ నాకు అలా ఉన్నప్పుడే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కాబట్టి తర్వాత నన్ను ఏది మార్చుకోమని చెప్పలేదు. సో నువ్వు ఇలా మారితేనే బాగుంటుంది మధు అని ఎప్పుడు నన్ను మారడానికి ఏది సజెస్ట్ చేయలేదు ఇప్పటివరకు. నన్ను నేను ఎలా ఉన్నానో అలానే పెళ్లి చేసుకున్నారు, అలానే ఇష్టపడతారు. కానీ పెళ్ళికి ముందు తర్వాత ఏం చేంజెస్ పెద్ద అయితే ఏం అవ్వలేదు. సో సేమ్ ఉన్నాను అప్పటికి ఇప్పటికీ, అవే పాటలు, అవే మధుప్రియ, అవే సేమ్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ అలానే ఉంది. సో మరి మధుప్రియ ఇప్పుడు ఏ సాంగ్ పాడుతుంది? ఇప్పుడు ఫిదా పాట పాడినా, మాయదారి మత్తు పాడినా, ఏం పాట పాడినా మీ ఇష్టం? మాయదారి మత్తు పాట పాడతా. ఓకే తర్వాత ఫిదా కూడా పాడతాం. ఓకే మీరు పాడకపోయినా మేము వదిలిపెట్టాం కదా పాట పాడ. మాయదారి మత్తు అవ్వమ్మకు సిత్తు, రైలు బండి నడిపెట్టాడు, లారీ గేరు మార్చిటాడు, బస్సు డ్రైవర్ ఎవరైనా తప్పు చేసేది నువ్వైనా, తప్పు లేని వాళ్ళ ప్రాణాలు తీయొద్దు, నువ్వు తప్ప తాగి తప్పులే చెయ్యొద్దు, ఓరన్న ఓరన్న తిరిగి రాదు ప్రాణం, యాక్సిడెంట్ జరిగినా బతుకుండి సచ్చినట్టే అవుటి వాడి వయ్యినా మొక్కలే ఎరిగినా, ఇంటి వెలుగు దీపాలు ఆర్పొద్దు, ఈ సమాజాన్ని శ్మశానంగా మార్చొద్దు, మాయదారి మత్తు అవ్వ మాకు సిత్త. సూపర్, చాలా బాగుంది. అసలు మీరు ఏ సాంగ్ వాడినా అసలు ఇంకా అంటే దాని గురించి చెప్పక్కర్లేదు. సో ఇక మనం చూస్తే ప్రొఫెషనల్ విషయంకి వస్తే, ఫస్ట్ ఆడపిల్లనమ్మ అనే సాంగ్ అది ఓకే, అది ఫేమస్. ఇప్పుడు ఫిదా పాట పాడిన తర్వాత అప్పుడు మధుప్రియకి, ఇప్పుడు మధుప్రియకి ఏంటి? ఒక ఆడపిల్ల పాట పాడిన తర్వాత మధుప్రియ సామాజిక గీతాలు మాత్రమే పాడుతుంది, జానపద గీతాలు మాత్రమే పాడుతుందని సమాజానికి తెలుసు. ఓకే నార్మల్గా అందరికీ మధుప్రియ అంటే సామాజిక గీతాలు, ఫోక్ సాంగ్స్ మాత్రమే అందరికి చాలామంది తెలుసు. కానీ ఫిదా పాట వచ్చిన తర్వాత మధుప్రియ సినిమా పాటలు కూడా పాడగలదు, సినిమా పాటలు కూడా పాడుతుంది అనేది జనాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన తెలిసిపోయింది అనమాట. సో మళ్ళీ సినిమా పాటల్లో ఫస్ట్ సాంగ్ నాది ఇదే అనమాట. సో నేను పాడిన మూవీ సాంగ్స్లో ఫస్ట్ సాంగ్ ఇదే. అంతే, ఎంతకుముందు పాడాను కానీ చిన్న చిన్న బిట్స్, పెద్ద పెద్దగా పాడింది ఏది లేదు. సో తర్వాత చాలామందికి తెలిసింది అంటే మధుప్రియ అన్ని రకాలుగా పాటలు పాడగలదు, అన్ని రకాల పాటలతో మెప్పించగలదు అని చెప్పి చాలా చెప్పకలేదు, అర్థమైపోయింది ఈ పాటతోటి. చాలామంది హమ్ చేస్తున్నారు, చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు అందరు కూడా ఫిదా పాట పాడుతున్నారు. సో కాబట్టి అప్పటి వరకు తెలిసిన మధుప్రియ కొన్ని పాటల వరకే పరిమితమని తెలుసు చాలామంది. తర్వాత మూవీ సాంగ్స్ కూడా పాడగలదు, తనకు అవకాశం వస్తే ఇలాంటి పాటలు కూడా పాడుతుంది, జనాలు మమ్మల్ని మెప్పిస్తుంది అని చెప్పి చాలామందికి తెలిసింది ఫిదా తర్వాత. ఓకే మరి ఇప్పుడు తెలంగాణ సాంగ్ ఏదైనా ఒక మంచి పాట పాడతారు, తెలంగాణకు సంబంధించిన ఒక మంచి సాంగ్? తెలంగాణ పాట ఓకే. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, పొడుస్తున్న పొద్దు మీద బల 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 హా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, మా భూములు మాకేనని మరలవడ్డగానమా, తిరుగబడ్డ రాగమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, నలుగు కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, నలుగు కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, నలుగు కోట్ల ప్రాణమా, భలే 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 భలే, ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, నలుగు కోట్ల ప్రాణమా, కాకతీయ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, నలుగు కోట్ల ప్రాణమా. అసలు
తెలంగాణ గురించి ఎంత కష్టపడ్డారనేది ఈ సాంగ్లో అర్థమైపోతుంది. సో అలానే మనం చూసుకుంటే మీరు ఇప్పుడు పాటలు పాడిన తర్వాత ఆడియన్స్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీద మీకు ఎలా రిసీవ్, వాళ్ళ రిసీవ్ ఎలా అనిపిస్తుంది మీకు, వాళ్ళు మీ మీద ప్రేమ చూపించినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, ఏంటి ఫిదా తర్వాత ముందు నుంచి ఏదైనా కానీ? అసలు నాకు వచ్చిన రెస్పాన్స్, నేను ఎప్పుడో ఏ జన్మలో అది అదృష్టం చేసుకుంటున్నాను నా నా ఫీలింగ్, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవెన్ తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, రాయలసీమ ఎక్కడికి వెళ్ళినా కూడా అండి, ఆర్ యుఎస్ వెళ్ళినా ఇంకా ఏ కంట్రీస్కి వెళ్ళినా కూడా చాలామంది ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కూడా అరే మిమ్మల్ని చూస్తే మా ఇంట్లో ఆడపిల్లని చూసినట్టు ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఇంట్లో ఒక ఆడబిడ్డను చూసినట్టు ఉంటుంది అని చెప్పి చాలామంది మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు. సో అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఒక ఇంకా పాటలు పాడాలి, ఇంకా జనాల్లోకి రావాలి, ఇంకా మంచి మంచి పాటలు పాడాలని అనిపిస్తూ ఉంటుంది. సో చాలామంది మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. సో మీరు ఇంకా మంచి మంచి పాటలు పాడాలి, మా ఆడపిల్లల గురించి పాడాలి, సమాజంలో ఏదైనా అన్యాయం జరుగుతుంది వీటి గురించి మీరు పాటలు పాడుతూ ఉండాలి, మీ గొంతు వినిపిస్తూ ఉండాలని చెప్పి మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు అదొక తెలివైన ఒక బూస్టప్ లాగా అనిపిస్తుంది. ఓకే మధుప్రియ ఇంకా పాడాలి, ఇంకా చేయాలి అని చెప్పి ఒక తెలివైన ఒక ఆనందం వస్తుంటుంది, తెలివైన ఒక ఉత్సాహం వస్తూ ఉంటుంది. సో మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగానే ట్రీట్ చేస్తుంటారు నన్ను. ఎక్కడికి వెళ్ళినా అరే మధుప్రియ ఏదో టీవీలో మనం చూసాము అలానే ఉంచాలి అనేది ఎవరు చూడరు. చాలామంది వాళ్ళ ఇంట్లో అమ్మాయిని రిసీవ్ చేసుకున్నట్టే చాలామంది మా ఇంటి ఆడబిడ్డగా రిసీవ్ చేసుకున్నట్టే ఉంటుందమ్మా అని చెప్పి అంటుంటారు. సో అలాంటి కాంప్లిమెంట్స్ ఇన్నప్పుడు ఒక తెలియని ఆనందం, ఏదో ఏదో ఒక 1% అనేది ఒక సాధించాము, ఏదో తెలియని ఆనందం ఉంటుంది. అంటే మీరు మీకు బాగా హార్ట్కు టచ్ అయిన ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా? సారీ, బాగా హార్ట్కు టచ్ అయిన ఎక్స్పీరియన్స్ బయటకు వెళ్ళినప్పుడు? హార్ట్కు టచ్ అయినా అంటే చాలా ఉన్నాయి. అంటే నా పాటలు విని రీసెంట్గా చాలా కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను ఆడ జన్మ అని ఒక ఆల్బమ్ చేశాను. ఆల్బమ్ చేసినప్పుడు నా ఆల్బంలో పాటలు విని వాళ్ళు యాక్చువల్గా ఆ అన్నకి ఇద్దరు ఆడపిల్లలు అనమాట. ఫస్ట్ అమ్మాయి ఆడపిల్ల అయితేనే వాళ్ళ ఇంట్లో గొడవలు చేసి ఆడపిల్ల పుట్టిందని చెప్పి వాళ్ళ అత్తగారింటికి పంపించేస్తే, దెన్ వెంటనే నా ఆల్బమ్ చూసి నా పాటలు విని అరే మధుప్రియ పాటలు ఇంత బాగున్నాయి, ఆడపిల్ల పుడితే ఇంత మంచిదా అని చెప్పి తనకి తనే కన్విన్స్ అయ్యి వెంటనే వాళ్ళ వైఫ్ని ఇంటికి తీసుకొచ్చుకొని, తర్వాత రెండో పాపకి మధుప్రియ అని నా పేరు పెట్టారు. సో అంతకంటే అదృష్టం ఇంకే ఉంటుంది చెప్పండి. సో ఆ అమ్మాయిని నాకు ఫోన్ చేసి చాలాసార్లు చెప్పారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒకసారి, వెళ్తే కూడా మా రెండో పాప పేరు మధుప్రియ అని మీ పేరే పెట్టుకున్నాం చెల్లి, నీ పాట విని నేను ఇద్దరు ఆడపిల్లలైనా కూడా నేను పాటలు విన్నాక చాలా కనువిప్పు కలిగింది, ఆడపిల్లలు ఏదైనా సాధించగలుగుతారు, ఆడపిల్లలే అదృష్టం ఇవ్వాలి రేపు, ఆడపిల్లలే మంచి చెడు చూస్తారని చెప్పి ఆనందపడి సెకండ్ అమ్మాయికి నా పేరు పెట్టుకున్నారు. సో అంతకంటే ఇంకా ఆనందం ఏముంటుంది. తనకి మీ పేరు పెట్టారు కాబట్టి తను కూడా మీ అంత మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మేము కూడా కోరుకున్నాం. సో అండ్ మధుప్రియ ఇప్పుడు మీరే పాట పాడతారు, ఏదైనా ఒక ఫోక్ సాంగ్ పాడతారా? యా షూర్. ఓకే. ఏదైనా పాడచ్చు. ఏ పాట పాడాలని ఉన్న అన్ని పాటలు వెతికేస్తున్నట్టున్నారు కదా, అంటే ఏ పాట పాడాలని సడన్గా ఏ పాట పాడినా వింటానికి మేమైతే రెడీగా ఉన్నాం. పొద్దుగల్ల పొద్దుగల్ల ఎవడి మొక్కను చూశాను, పొలమును దున్నుతుంటే మైసమ్మ మైసమ్మ, పొలము దున్నుతుంటేనే మైసమ్మ నాకు బంగారం దొరికనే మైసమ్మ, పొలము దున్నుతుంటేనే మైసమ్మ నాకు బంగారం దొరికనే మైసమ్మ, ఓ మైసమ్మ ఓ మైసమ్మ ఓ మైసమ్మ ఓ మైసమ్మ, గావర పెట్టి గావర పెట్టి గైఫుగా కే మైసమ్మ, జరా పరేషాను చెయ్యకే మైసమ్మ, ఏ మా ఊరి సింతల్ల కోలాట పడేటి బో పిల్ల ఓ పిల్ల, మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్ల, మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్ల, మా ఊరి సింతల్ల కోలాట పడేటి బో పిల్ల ఓ పిల్ల, మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్ల, మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్ల. ఒక తెలియని హ్యాపీ వస్తుంటుంది కదా కొన్ని కొన్ని సాంగ్స్. సో మధుప్రియ సో ఇప్పుడు ఏ పాట పాడతారు?
మంచి ఇప్పటిదాకా మీరు ఫోక్ సాంగ్స్ అడిగినప్పుడు చడంగా ఆర్డర్ చేసడంగా నాకు గుర్తుకు రాలేదు. సో ఇప్పుడు అన్ని మెడ్లీగా ఒక రెండు మూడు పాటలు మంచి పాటలు జానపద గీతాలు పాడి వినిపిస్తాను. చాలా రోజులు అవుతుంది నేను కూడా పాడక. సో మీ అందరి కోసం ఓకే మంచి రాళ్ళన్నకెళ్ళే సో పెట్టేటి దానిను రా, రాళ్ళన్నకెళ్ళే సో పెట్టేటి దానిను రా, రాగి ఉంగరాల రాత రాసి నవ్వురో మందులోడా 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 ఊరి మాయలోడా మావరారా గొగు సిన్నవాడ తకజన కరి తకజన కరి తకిట 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 తకిటదా మాటి మాటికి మాటి మాటికి మందులోడంటావే మందులోడన్న సంగతి ముందరగా వంటే నాంచారమ్మో 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 నా ముద్దుల గుమ్మ గోవిందమ్మ గోడ మీది బొమ్మ తకజనకరి తకజనకరి తకిట 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 శనిగ శల్లనిలబడి సేతులియావే చందురాలా తువాల నాకు సేతులియావే చందురాలా తువాల సేతులియనితో నాకు సేతులియనితో నాకు సేతులియనితో నాకు సేతులియనితో నాకు సెల్లెళ్ళున్నారో నిజం బాధ చిన్నోడ నా సెల్లెళ్ళున్నారో నిజం బాధ చిన్నోడ బంతి తట్ల నిలబడి బాసలాడవే సింధురాలా తువాల నాకు బాసలాడవే సింధురాలా తువాల బాసలాడనితో నాకు బాసలాడని నాకు బసలాడనితో నాకు బసలాడనితో నాకు భావాలున్నారో నిజం బాధ సిన్నోడ నాకు భావాలున్నారో నిజం బాధ సిన్నోడా నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమై పొక్కుతాం ఈ నాగమల్లి దారిలో నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో మల్లెలు కాబురాన్ని నాగుల ఉంటాయిరో నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమై పొక్కుతాం ఈ నాగమల్లి దారిలో ఆగమై పొక్కుతాం ఈ నాగమల్లి దారిలో ఆగమై పొక్కుతాం ఈ నాగమల్లి దారిలో. అయిపోయిందా అప్పుడే? ఇంకా పాడమంటారా? ఇంకా పాడుతూ ఉంటారేమోనని నేను ఆలోచిస్తున్న అప్పుడే ఇంకా పాడమంటే ఇంకో గంట అయినా పాడుకుంటూ కూర్చుంటే పాటలన్నీ గుర్తుకొస్తే. సో మరి ఇక చూస్తే మాట్లాడాల్సిన సాంగ్ ఏంటంటే ఫిదా. యస్. సో ఎక్కడ చూసినా ఇప్పుడు ఫిదా సాంగ్. అవును. సో అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? నార్మల్గా ఫస్ట్ నాకు దిల్రాజు గారు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. సో ఫోన్ చేసి ఇలా వరుణ్ తేజ్ గారి మూవీ అండి, శేఖర్ కమల గారి డైరెక్షన్లో వస్తుంది ఫిదా మూవీ, దానికి ఒక పాట అనుకుంటున్నాము, సో మీరు ఒకసారి రేపు స్టూడియోకి రండి అని చెప్పి కాల్ చేశారు. ఓకే అని చెప్పి నెక్స్ట్ డేనే పిలిచారు, వెళ్ళాను స్టూడియోకి. వెళ్ళి ఇలా ఉంది పాట అని చెప్పి శక్తికాంత్ గారు అండ్ శేఖర్ కమల గారు ఉండే అప్పుడు ఆ రోజు స్టూడియోలో వినిపించారు సాంగ్. వినిపించాక ఇది ఇదైతే నీకు నీ వాయిస్ క్యాప్టివ్గా సూట్ అవుతుంది, నేను తెలంగాణ స్లాంగ్ ఉంది ఇందులో, మీరు పాడాలండి అని చెప్పి చెప్పారు. శేఖర్ కమల గారు కూడా చాలా వెల్ చాలా అంటే చాలా బాగా రెస్పెక్ట్ అండ్ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో ఇలా ఉంటుందని చెప్పి మొత్తం ఫ్రీడమ్ ఇచ్చి, మధు నువ్వు ఎలా పాడాలనుకుంటే అలా పాడు, మధుప్రియ వాయిస్ మాకు కావాలంతే, నీకు ఎలా ఇష్టమైతే అలా పాడు అని చెప్పి ఫ్రీడమ్ ఇచ్చి మరీ ఆ పాట పాడించుకున్నారు. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఆ పాట పాడిన వెంటనే ఓకే చేశారు. మళ్ళీ తీసేయడం, ఇంకో వాయిస్ ట్రై చేయడం అలా ఏం చేయలేదు. సో డైరెక్ట్ నా వాయిస్ ఉంచారు, చాలా సంతోషం అనిపించింది. సో అంటే ఏదైనా మీ ఓన్ స్టైల్లోనే, సో ఇలా కావాలి అలా కానీ కాకుండా నాకు ఏమీ చెప్పలేదు. అసలు నీ వాయిస్ ఎలా ఉంటుందో అలా పాడేసి, నీ వాయిస్ అందులో వినిపించాలి, మధుప్రియ పాడింది అని వినిపించాలి అందరికీ కూడా. సో మీ మీద ట్రై చేసి ఈ వాయిస్లో పాడు ఆ వాయిస్లో పాడు మేము అడగము, నీకు ఎలా నచ్చితే అలా పాడమని చెప్పి అంత ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ ఆ పాట దిల్రాజు గారికి నచ్చడము, ప్రతి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఆయన సంబరాల్లో ఫిదా సంబరాలు అన్నింటిలో నన్ను ఇన్వైట్ చేయడం, పాడించడం ఆ పాట చాలా సంతోషం అనిపించింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు దిల్రాజు గారు, శేఖర్ కమల గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ గారు అండ్ ఈ పాట రాసినందుకు సుద్దాల శక్తి జాంకల్కి, అందరికీ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. ఎందుకంటే మరొకసారి మధుప్రియ అంటే వచ్చిందే పాట అని చెప్పి అందరూ గుర్తుపట్టేలాగా నాకు ఈ అవకాశం ఇచ్చారు. సో ఫిదా మూవీ ఇంత హ్యూజ్ హిట్ అవ్వడం, అందులో నా పాట కూడా ఇంత హిట్ అవ్వడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో అండ్ మనం చూసుకుంటే ఈ మూవీలో హీరోయిన్కి డ్యాన్స్ పరంగా తను ఆల్రెడీ డ్యాన్సర్, సో తనకి కూడా ప్లస్ అయిన సాంగ్ ఇదే అని చెప్పేసి తను కూడా చెప్పారు. సో మీ పాటతోనే ఒక హీరోయిన్ కూడా ఆ క్రేజ్ వచ్చింది, సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపింది. నేను నార్మల్గా ఫస్ట్ పాటనే విన్నాను, తర్వాత ఆ సినిమా మూవీ చూసినప్పుడు ఆవిడ డ్యాన్స్ అండ్ నా పాట కలిపి చూస్తే అసలు నిజంగా చాలా బాగా అనిపించింది. వావ్ ఎంత బాగా చేశారు, అసలు ఎంత బాగా చేశారు డ్యాన్స్ అండ్ పాట కూడా అంత బాగుంది. అండ్ మనం వింటుంటే ఎవ్రీవన్ అందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరి దగ్గర నుంచి, అండ్ పబ్లిక్ కూడా వెల్ ఎంజాయ్ చేశారు పాటని. సో చాలా సంతోషం అనిపించింది అంత ఆల్రౌండ్గా పాట హ్యూజ్ హిట్ అయినందుకు చాలా సంతోషం అనిపించింది. మరి ఇప్పుడు మమ్మల్ని కూడా ఇప్పుడు హ్యాపీ చేస్తారా ఇప్పుడు లైవ్లో పాట పాడి? తప్పకుండా.
వచ్చిండే మెల్లా మెల్లగా వచ్చిండే, క్రీము బిస్కెట్ వేసిండే, గమ్మున కూసోనియాడే, కుదురుగా నిలుసోనియాడే, సన్న సన్నగా నవ్విండే, కునుకే గాయబ్ చేసిండే, ముద్ద నోటికి పోకుండా మాస్తు డిస్టర్బ్ చేసిండే, పిల్లరే నుక్క పిలగాడొచ్చిండే, డిన్నర్ అన్నాడే లేటు అన్నాడే, ఏలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా చేసిండే, వచ్చిండే మెల్లా మెల్లగా వచ్చిండే, క్రీము బిస్కెట్ వేసిండే, గమ్మున కూసోనియాడే, కుదురుగా నిలుసోనియాడే, సన్న సన్నగా నవ్విండే, కునుకే గాయబ్ చేసిండే, ముద్ద నోటికి పోకుండా మాస్తు డిస్టర్బ్ చేసిండే. సో అందరినీ డిస్టర్బ్ చేసేసారు ఈ పాట పాడడం అయితే, డిస్టర్బ్ అయింది ఫిదా చేసేసారు ఎవరు అడిగినా. అందుకే నేను ఇందాక కూడా మీరు ఎలా ఉన్నారంటే ఎలా ఉన్నారని చెప్పడం కన్నా ఫిదా అయిపోయాం అని చెప్పడం కరెక్ట్ కదా. సో అందుకే అలా చెప్పారు. సో మరి ఇప్పుడు మీరు పాడారు, మరి ఒకసారి మీరు పాడిన పాట మనం విందామా? సో ఫిదా నుంచి సాంగ్. సాంగ్ వింటుంటే డాన్స్ వేయాలనిపిస్తుంది కదా, సీరియస్లీ. సో మీ హస్బెండ్ని ఊహించుకుంటూ పాడారా లేకపోతే వాడు ఇచ్చారు కదా అని చెప్పి పాడేశారా? లేదు, ఇప్పుడు నిజం బయటకు వస్తుంది. సారీ, ఇప్పుడు నిజం బయటకు వచ్చింది. మీ హస్బెండ్ ఊహించుకుని పాడారా లేకపోతే వాళ్ళు ఇచ్చారు కాబట్టి మీ స్టైల్లో మీరు పాడేశారు? లేదు, నార్మల్గా పాట పాడేటప్పుడు ఇలా మెహందీ సాంగ్ ఎక్కడైనా ఏ కాలేజ్లో వెళ్ళినా ఏ స్కూల్లో వెళ్ళినా కూడా అందరు కాలేజ్ అమ్మాయిలు కానీ అందరూ ఇది పాడుకునే విధంగా ఉండాలి. సో అని చెప్పి పెళ్ళిలో పాట ఉంటుంది అని చెప్పి చెప్పారు. సో ముందు అది మూవీ గురించి చెప్పారు, ఈ పాట గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓకే అని చెప్పి పాటకు తగ్గట్టు పాడారు. సో కానీ మీరు మీ హస్బెండ్ ఊహించుకొని పాడారో లేదో తెలియదు, కానీ ఆ పాట విన్నవాళ్ళు మాత్రం వాళ్ళకు వచ్చేవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ డెఫినెట్గా అయితే ఊహించుకుంటూ ఉంటారు. సో ఓకే పెళ్లికి ముందు ఇలా చేశారని చెప్పేసి అయితే మాత్రం ఉండేది. సో మీకు ఫస్ట్ ఇది ఒక పెద్ద బ్యానర్, సో ఇందులోకి వచ్చినప్పుడు మీకు ఏమన్నా భయం కానీ లేదు, అబ్బో ఇంత పెద్ద ప్రాజెక్ట్లో నాకు సాంగ్ వచ్చింది, సో అప్పుడు ఎలా అనిపించింది మీకు? సీరియస్గా చెప్తున్నాను అంటే నాకు వెళ్ళేటప్పుడు కొంచెం టెన్షన్ ఉండే, కొంచెం అంటే ఆ టెన్షన్ ఎందుకు అంటే మూవీ సాంగ్ కదా, అంటే ఇప్పటివరకు మనం ఎప్పుడు పాడలేదు, అది ఎట్లుంటుందో మనకు తెలియదు, అంటే ఎట్లా చేస్తారు ఏంటిది పాట ఉంచుతారా. విన్నాను అంటే పాడినప్పుడు పాట ఉంచవచ్చు ఉండకపోవచ్చు, మూవీ వచ్చే వరకు బయటకు వచ్చే వరకు మనకు కాన్ఫిడెంట్ ఉండదు పాట వస్తుందో లేదు. సో మూవీ పాట కదా కొంచెం టెన్షన్ వచ్చింది, అయ్యో ఎన్ని టేక్స్ తీసుకుంటానో ఎలా పాడతానో ఏమంటారో అని టెన్షన్ పడ్డాను. కానీ రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళాక శేఖర్ కమ్ముల గారు మాట్లాడిన విధానానికి, మాట్లాడిన తీరుక అండ్ శక్తికాంత్ సార్ మాట్లాడిన విధానానికి చాలా ఫ్రీ అయిపోయాను. అయితే అంత ఫ్రీడమ్ ఇచ్చారు నాకు, మధు టెన్షన్ పడాల్సింది ఏం లేదు, వన్ మోర్ ఇది కాకపోతే ఇంకోలా పాడు, లాస్ట్కి రేలారే రేలా అని ఒకటి వస్తుంది. సో అప్పుడు అన్నారు వెరైటీగా నీ ఫోక్ స్టైల్ ఏదైనా ట్రై చేయి అన్నారు. అన్నప్పుడు నా బీట్కి ఆ మ్యూజిక్ తగ్గట్టు నీ ఫోక్స్ నీ మ్యూజిక్ ఇస్తాను, అందులో నీ ఫోక్ స్టైల్కి తగ్గట్టు ఏదైనా మిక్స్ చేయి అన్నారు. ఓకే అంటే ఓకే ఆలోచించా ఫోక్ అంటేనే రేలారే రేలా అనేది ఒక పాపులర్, ఇంకా ఫోక్ అంటేనే చాలా మంది గుర్తుకొచ్చేది రేలారే రేలా అనే ఆ ట్యూన్ గుర్తుకొస్తుంది. సో సార్ ఇట్లా ఎట్లుండి ఇది ఎలా ఉంటుందని చెప్పి ఒక 4-5 పాడా. పాడినప్పుడు శేఖర్ గారికి ఇది బాగా నచ్చింది, అందరికీ ఇది బాగా నచ్చింది, ఓ ఇది బాగుంది, అందరికీ క్యాచీగా ఉంటుంది, సో ఇది పెట్టేద్దామని చెప్పి అది పాడించుకొని మరీ ఉంచారనమాట. సో అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది, అంత ఫ్రీగా ఇచ్చారు, అంత ఆ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి అసలు టెన్షన్ పడలేదు పాడేటప్పుడు. ఈ ఫిదా మూవీలో సాంగ్తో మధుప్రియ ఒక మార్క్ అయితే చూపించింది కదా, సారీ ఒక మార్క్ అయితే చూపించింది మధుప్రియ. ఎందుకంటే మీరు పాడిన ఫోక్ సాంగ్స్ కానీ లేదు ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ ఇవన్నీ పక్కన పెడితే మూవీలోకి రాగానే ఫస్ట్ మూవీ వచ్చేసి ఇంత బ్యానర్లో అండ్ అలానే ఫస్ట్ సాంగ్ ఆ సాంగ్తోనే
చాలా పాపులర్ అయిపోయినట్టుగా ఏదో ఒక సీనియర్ సింగర్ పాడింది అని అనిపించేలాగా మధుప్రియకు ఒక మార్క్ అయితే తీసుకొచ్చి సీరియస్లీ అది మాత్రం బై గాడ్స్ గ్రేస్ నేను ఒకటి చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే పాడింది ఫస్ట్ ఫుల్ లెంత్ సాంగ్, మూవీ సాంగ్ ఇదే నేను ఫస్ట్. ఇప్పటి వరకు మూవీ పాటలు నేను ఫుల్ లెంత్గా అంటే 2-2 లైన్స్ ఏదో చిన్నగా పాడాను, తప్పితే ఫుల్ లెంత్గా నేను ఎప్పుడు పాడలేదు. అంటే ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తారా మూవీలో సాంగ్ పాడే ఆపర్చునిటీ వస్తుంది అని? వస్తుంది అనుకున్నాను, కానీ ఇలా ఒక ఫిదా మూవీతో వస్తుంది, అది దిల్రాజు గారి ప్రొడక్షన్లో వస్తుంది, ఇలా ఒకసారిగా ఎంత పెద్ద హిట్ అయిపోతుంది ఒకటేసారి, అంటే చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా వెళ్తాను అనుకున్నానేమో, కానీ ఒకటేసారి ఇంత పెద్ద అవకాశం వస్తుందని అసలు అనుకోలేదు. బట్ వచ్చినా కూడా నేను అనుకున్నాను ఓకే, అది బయటకు వచ్చే వరకు ఒక కొంచెం డౌట్ పడ్డా ఉంటుందో లేదో, పాట ఉంటుందో లేదో, అయినా ఉంటుందిలే అని ఒకసారి పాజిటివ్గా అనుకోవడం, ఒకసారి ఉంటుందో లేదో అని నెగిటివ్ థింకింగ్స్ అనుకున్నాను. బట్ లాస్ట్కి ఉంది ఫైనల్గా, మళ్ళీ నాకు ఇష్టమైన నేను అనుకున్నాను మూవీలో ఆ రెండు ఈ రెండు లైన్స్ నాకు చాలా ఇష్టం. చాలా అంటే ఇంకా నేనే పాట నాకు ఇచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు, అంత ఇష్టం అనమాట. సో ఆ లైన్స్ ఉంచుతారో లేదో సినిమాలో, ఉంచుతారో లేదో అని టెన్షన్ పడ్డా. బట్ నాకు ఫస్ట్ డే ఆడియో రిలీజ్ ఫంక్షన్ కంటే ముందే నాకు పాట వినిపించారు, వినిపించినప్పుడు అమ్మ బిందాస్ ఈ రెండు లైన్లు అయితే ఉంచారు హ్యాపీ అనుకున్నాను. ఆడియో ఫంక్షన్ కూడా చాలా పెద్దవాళ్ళ ముందు ఈ పాట పాడారు సీరియస్లీ, సో వాళ్ళ నుంచి మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? అసలు అక్కడ ఉన్నప్పుడు హరిశంకర్ గారు ఉన్నారు డైరెక్టర్, అండ్ వంశపైడిపల్లి గారు ఉన్నారు, సీతారామ శాస్త్రి గారు ఉన్నారు, అండ్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూర్చున్నారు ముందు. కూర్చున్నప్పుడు నన్ను పాట పాడించినప్పుడు వాళ్ళందరూ కూడా నేను రీసెంట్గా మన సంబరాలు వెళ్ళినప్పుడు కూడా వంశపైడిపల్లి గారు అయితే ఆ పాట హమ్ చేస్తున్నారు నా ముందు, రేలారే రేలారే అని పాడుతున్నారు, భలే క్యాచ్గా ఉంది అని చెప్పి నాతో అన్నారు. సో వీళ్ళందరూ ఇలా వీళ్ళ పెద్దవాళ్ళ ముందు పాడటము చాలా సంతోషంగా అనిపించింది. సో ఆడియో రీల్స్ ఫంక్షన్లో అంతమంది ముందు నన్ను పిలిచి మరి పాడించారు, సో అది చాలా సంతోషంగా అనిపించింది. సో ఇందాక మీరు అన్నారు నేను బయటికి వెళ్ళినప్పుడు ఆడపిల్లరమ్మ అనే సాంగ్ తర్వాత లేదో ఫిదా సాంగ్ తర్వాత, అప్పటికి ఇప్పటికీ బయటికి వెళ్ళినప్పుడు అంటే ఫిదా సాంగ్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఫిదా గురించి. బయటికి వెళ్ళినప్పుడు చాలామంది మీరు ఫిదా పాట పాడారు, ఫిదాలో మీరే పాడారు కదా అని చెప్పి అందరూ గుర్తుపట్టారు. ఇంతమంది ఆడపిల్ల మధుప్రియ అంటుండే, ఇప్పుడు ఫిదాలో మీరు పాడారు కదా, ఫిదా పాట చాలా బాగా పాడారండి అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి పాట ప్లే చేస్తున్నారు, అండ్ చాలా సంతోషంగా, అంటే ఇది ఒక మూవీ సాంగ్ కదా, సో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, అందరు గుర్తుపట్టడం, మీరు ఫిదాలో చాలా బాగా పాడారండి, మీ ఫిదా పాట బాగుంది, చిన్న చిన్న పిల్లలు కాన్చెల్లి ఫోన్లో రికార్డ్ చేసి వాళ్ళు డ్యాన్స్ చేసి నాకు చూపించడము, ఆ యూట్యూబ్లో చిన్న చిన్న పిల్లలు డ్యాన్స్ చేయడం, చాలా మంది కవర్ ప్రాక్టీస్ చేస్తున్నారు పిల్లలు, చాలా మంది పాడడము, సో అన్ని కూడా చాలా మంచి అనిపిస్తుంది చూస్తుంటే. సో మరి ఇప్పుడు ఒక సాంగ్ పాడతారా? సారీ, ఏ పాట పాడతారు ఇప్పుడు? పాట మీరు ఇందాక అడిగారు కదా మీ హస్బెండ్కి ఏ పాట అంటే ఇష్టము అని అడిగారు, సో అదే పాట నాకు కూడా చాలా ఇష్టం. అంటే ఎప్పుడు పాడించుకుంటూ ఉంటారా? అంటే ఈ పాట చాలా నేను పాడితే చాలా ఇష్టం ఈ పాట. మరి ఇప్పుడు మా కోసమా మీ హస్బెండ్ కోసం పాడుతున్నారా? మీరు ఎవరి కోసం అనుకుంటే వారి కోసం. బట్ మీ హస్బెండ్ కోసం అన్నారు కాబట్టి మీ హస్బెండ్ కోసం పాడతాం, పర్లేదు మేము అడ్జస్ట్ చేసుకుంటాం. కడుపులో పిండము కదిలాడుతుండగా గడియలో ఆనందపడుతుంది, దావకానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తేల్చిరి, విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగినే అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా, అవరోధములు దాటి ఆడబిడ్డ ఉడితే చిన్నతనము నుండి సీదెరింపులే తోడు, ఆటల్లో పాటల్లో చదువుల్లో చులుకాన బయటికి వెళితే చాలు ఎప్పుడే మగువును, మానవత్వం మరిచి రాక్షసత్వముతోని అయ్యో దేవుడా, మగవాణి కోరల్లో నలిగేనే బ్రతుకులు ఎట్లా బ్రహ్మదేవుడా, అప్పో సప్పో చేసి కట్న కానుకలిచ్చి పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెడితే, కట్టుకున్నోడిపై కోటి ఆశలతోటి అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ, కట్టుకున్నోడే కాలయముడైపాయే అయ్యో దేవుడా, కన్నవారికి కడుపు కోత మిగిలి ఎట్లా బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా,
నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. సో ఈ పాట విన్న తర్వాత మీ హస్బెండ్ ఫస్ట్ చెప్పిన వర్డ్ ఏంటి? నార్మల్గా చాలా బాగుంది, చాలా పాట ఎవరికైనా వింటే ఎవరు ఈ పాటని నార్మల్గా స్టేజ్ మీద పాడితే ఎవరికైనా కళ్ళకు నీళ్ళు వచ్చేస్తాయి. సో తనకు కూడా చాలా సందర్భాలలో కళ్ళకు నీళ్ళు వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సో విన్న వాళ్ళు ఎవరైనా బాధపడక తప్పదు ఇట్లాంటి పాటలు విన్నప్పుడు. అవును, సో తను మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మీరు మీరే పాడి మీరే రాసి మీరే పాడుతున్నారు కదా, సో అంటే ఇవన్నీ మీరు బయట ఎవరినన్నా చూసి అలా ఇన్స్పైర్ అయ్యి రాయటం జరిగిందా, లేకపోతే ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? బయట వాళ్ళని వీళ్ళని చూడడం కంటే చాలామంది మనం నిత్యం టీవీలలో పేపర్లలో చూస్తూనే ఉంటాం. ఒక న్యూస్ తప్పితే రోజుకి నార్మల్గా తెలిసి తెలిసి అయితే ఎన్నో న్యూస్లు వస్తుంటాయి నాకు తెలిసైతే. సో ఆ న్యూస్లు చూసినప్పుడు ఆడపిల్లల్ని బతుకుండగానే బొందబెట్టడం, చెత్తకుప్పలలో పడేయడము అట్లా, సో ఇట్లాంటివి చూసినప్పుడు మనసు ఎక్కడో ఒక రకమైన బాధ అయితే ఉంటుంది. సో ఎందుకు ఆడపిల్లలు అనగానే ఒక చిన్న చూపు, సో అది మారాలి. ఇంకా మధుప్రియ ఇక్కడ ఇప్పుడు ఈ మధ్యలో ఏం జరుగుతలేవు కదా అని నన్ను అడిగితే క్వశ్చన్, ఒకవేళ చాలామంది అడిగే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకేంటంటే హైదరాబాద్ సిటీస్లో జరిగేది వేరు, కానీ మనం పల్లెటూర్లలోకి వెళ్ళి చూస్తే ఇంకా ఆడపిల్లలకి చిన్న చూపు జరిగేది ఇంకా ఉన్నాయి ఊర్లలో. సో అక్కడ కూడా మార్పు రావాలని చెప్పే ఈ పాటలు. ఇంకా ఓకే, మీరు అక్కడ కూడా వెళ్తూ ఉంటారా, ఎప్పుడైనా పల్లెటూర్లు అలా వెళ్ళారా? సో చాలా ఊర్లకు మేము ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాము, స్టేజ్ షోస్ చేస్తూ ఉంటాము. అక్కడ వెళ్ళినప్పుడు ఆ ఊర్లలో చాలామంది చక్క మేము ఆడపిల్లలైనందుకు ఇన్ని బాధలు పడ్డాం అక్క అని చెప్పి చెప్తుంటే ఒక రకమైన బాధ అనిపిస్తుంది అయ్యో అని చెప్పి విన్నప్పుడు, అట్లాంటివి విన్నప్పుడు మనసులో పెట్టుకొని ఏదో టైం వచ్చినప్పుడు పాటలు రాయడం పాడడము, లేకపోతే వేరే వాళ్ళు రాసిన పాటలు తీసుకొని పాడడము, సో ఇలా చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, మరి ఇప్పుడు ఏ పాట పాడతారు? పాట నేలమ్మ నేలమ్మ అనే ఒక సాంగ్ ఉంది కదా, ఆ పాట పాడతారా? సారీ, నేలమ్మ నేలమ్మ అనే ఒక సాంగ్ ఉంది కదా మీరు పాడింది. యా, నేలమ్మ ఇది కూడా సిద్ధాల శక్తి జంకులు రాసిన పాట. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ నేలమ్మ నేలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ నేలమ్మ నేలమ్మ. సో నాకు ఎక్కువ లిరిక్స్ రావు ఈ సాంగ్, సో అది చాలు కదా మీ నోటి నుంచి రావడం. సో అండ్ మధుప్రియ, మీరు సింగర్గా స్టార్ట్ చేస్తారు మీ ప్రస్థానం. సో రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా బుల్లితెర మీద కనిపించారు. సో ఫిదా మూవీతో, ఐ మీన్ ఆ మూవీలో సాంగ్తో వెండితెరపై కనిపించారు. సో సింగర్గా ఒక పార్టిసిపెంట్గా ఇవన్నీ ఓకే, మరి ఒకవేళ మధుప్రియ యాక్టింగ్ చేస్తుందా అంటే ఏం చెప్తారు? అమ్మో, ఇది చాలామంది నన్ను అడుగుతున్నారు ఈ మధ్యలో చాలామంది అడుగుతున్న క్వశ్చన్. సో యాక్టింగ్ అంటే అసలు ఇంట్రెస్ట్ ఉందా? ఉంది, అంటే ఇష్టం, అంటే ఎప్పుడైనా మూవీస్ చూసినప్పుడు అవి చూసినప్పుడు ఓకే అనిపిస్తూ ఉంటుంది. నేను ఎందుకంటే ఇష్టం ఎందుకు అంటే నేను నా ఆల్బమ్స్లో యాక్ట్ చేస్తాను కదా, ఆడజన్మ వరమ శాపం, ఆడబిడ్డ దేవుడిచ్చిన వరం, అమ్మ దేవుని కొండంత వరం, నా ఆల్బమ్స్లో అన్నింటిలో నేనే ఓన్లీ యాక్ట్ చేసి పాడిన పాటలు కాబట్టి. సో ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా ఛాన్సెస్ వస్తే వద్దనకుండా చేస్తా. ఓకే, మరి ఇప్పుడు ఫిదా మూవీ తర్వాత నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు? సారీ, ఫిదా మూవీ తర్వాత ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్? ఇప్పుడు వస్తున్నాయి కొన్ని మూవీస్, వచ్చాయి పెద్ద మూవీసే ఉన్నాయి. సో అవి ఆటోమేటిక్గా రెడీగా ఉండండి, ఇంకా ఫిదా చేయడానికి మధుప్రియ వస్తుంది. సో వస్తున్నాయి కాబట్టి, సో ఇంకా అన్ని భారీ ప్రాజెక్ట్సేనా? సరే, అన్ని పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టేనా? అవి పెద్దవి అని మనం అంటే పాట బయటకు వచ్చి హిట్ అయ్యే వరకు అది హిట్ అవుతుందా ఏమవుతుందని మనకు తెలియదు కదా. సో మంచి మంచి ఆఫర్స్, ఎందుకంటే మీకు రావటం రావటం ఊహించని ప్రాజెక్ట్ నుంచి వచ్చింది కదా. అలా అంటే ఎప్పుడు ఎలా, ఇప్పుడు ఫిదా పెద్ద హిట్ అయింది, తర్వాత వచ్చే పాట అంత రేంజ్లో ఉండకపోవచ్చు మేబీ, అంటే జనాలకి ఏది నచ్చుతుంది ఏది నచ్చింది మనం గెస్ట్ చేయలేం కదా. సో అది ఉండకపోవచ్చు, తర్వాత వచ్చే పాట ఇంకా హిట్. ఏది నచ్చుతో ఏది నచ్చుతే ఉంది, అసలు మధుప్రియ పాడితే అన్ని నచ్చేస్తారు అంటే ఒక్కొక్క ఛాన్స్, అంటే ఎవరికి ఏ పాటలు నచ్చుతాయో తెలియదు. ఇప్పుడు కొంతమందికి కొన్ని పాటలు నచ్చుతాయి, కొంతమందికి కొన్ని పాటలు నచ్చుతాయి, అందరికీ అన్ని పాటలు నచ్చాలని రూల్ ఏం లేదు కదా. సో రాబోయే పాటలు అయితే మంచి పాటలు వస్తాయి రావాలని కోరుకుంటున్నాను, మంచి పాటలతోనే మేము ముందుకు వస్తాం ఫ్యూచర్. మరి ఇప్పుడు ఇంకొక పాట పాడాలి. ఏం పాట? ఏ పాట పాడతారు? నేనా? మీకు బాగా ఇష్టమైన సాంగ్? నాకు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు కానీ ఏదైనా హమ్ చేసుకుంటారు కదా, సో ఆ సాంగ్ ఏంటి? నాకు ఒకటే జననం ఒకటే మరణం పాట అన్న ఇష్టము. అది బిగ్ బాస్ షోలో కూడా పాడారు కదా. పాడా. ఓకే, సో ఆ పాట పాడనా? యా ఓకే.
ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు గెలుపు కొరకే బతుకు బతుకు అంటే గెలుపు కష్టాలు రాని కన్నీళ్ళు రాని ఏమైనా కానీ ఎదురేది రాని గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి ఆ గెలుపు చప్పట్లేని గుండెలలో మోగాలి నిన్నే వీడని నీడవలే నీతో ఉంటావో నేస్తం నమ్మకమే మనకున్న బలం ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. సో ఈ పాట అందరికీ వర్తించింది కదా? యా, ప్రతి ఒక్కళ్ళకి. చాలామంది ఇన్స్పైరింగ్గా తీసుకుంటారు, ఏదైనా సాధించాలి ఏదైనా చెయ్యాలి అనుకునే వాళ్ళు ఒకసారి పాట వింటే ఎస్ వీ కెన్ డూ అనేది ఒక 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 ఇన్స్పిరేషన్ వస్తుంటుంది అన్నమాట. అండ్ మధుప్రియ ఇప్పుడు ఫిదా మూవీతో మధుప్రియ అంటే ఏంటో తెలిసింది. సో మరి ఒకవేళ నెక్స్ట్ ఫ్యూచర్లో మంచి ఆపర్చునిటీ వచ్చి ఇండస్ట్రీలో మీరు ఫుల్ బిజీ అయిపోతే ఫోక్ సాంగ్స్ కంటిన్యూ చేస్తూ ఉంటారా? అయ్యో, నా ప్రాణమే నా లైఫే అదండి. నేను వచ్చిందే అక్కడ నుంచి. ఎప్పుడైనా మనకు లైఫ్ ఇచ్చిన దాన్ని మనం ఎక్కడి నుంచి వచ్చామో అదైతే మర్చిపోలేం కదా. ఒక స్థాయికి వెళ్ళామని చెప్పి కింద ఉన్న వాళ్ళని అయితే మర్చిపోలేం కదా. సో కాబట్టి నా లైఫే అది, నా పాటే అది. నేను అక్కడి నుంచే వచ్చాను కాబట్టి నాకు నా జానపద గీతాలన్నా సామాజిక గీతాలన్నా ఫస్ట్ అవే ప్రయారిటీ మాత్రం 100% అవిటికే. నా పాటలే నాకు ప్రాణం. ఆ పాటలే నాకు ప్రాణం పోసింది. మధుప్రియ అనే ఒక అమ్మాయికి ప్రాణం పోసింది ఆ పాటలు. సో ఆ పాటల్ని మర్చిపోయి ఇంకేదో సాధిస్తా అంటే ఆడ కూడా నేను 100% ఇవ్వలేనేమో. దీన్నే మర్చిపోతే అక్కడ ఎట్లా బతకగలుగుతా చెప్పారు. కాబట్టి 100% నా పాట, నేను మధుప్రియ ఏ పాటలతో అయితే పైకి వచ్చిందో ఆ పాటలు మాత్రం సచ్చిన మర్చిపోను. ఓకే, మరి ప్రోగ్రామ్ ఎండ్ చేసే ముందు ఏ పాటతో అయితే మధుప్రియ ఫేమ్ అయిందో ఆ పాట ఒకసారి పాడతారా? ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనమ్మ అనే సాంగ్. ఓకే, ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీ వదిలు చెందకమ్మా. ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీ వదిలు చెందకమ్మా. అష్టంలో పుట్టిన నీ అమ్మ చేస్తానంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా. ఆడదని అంటున్నారా అమ్మ పాడదని తిరుగుతున్నారా, అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడదని తిరుగుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీ ఒదుగులు చెందకమ్మా. బాధపడకమ్మా నీ ఒదుగులు చెందకమ్మా. ఆ ఒక్క లైన్ చూసారా, అష్టంలో పుట్టాను అనేది. సో అది ఎంత మనసుకి హత్తుకుంటుంది అంటే. కృష్ణాష్టమి రోజు పుట్టాను అనమాట. సో కృష్ణాష్టమి రోజు పుట్టిన కాబట్టి కృష్ణుడినేమో దేవుడు అంటున్నారు, అబ్బాయినేమో దేవుడు అంటున్నారు, ఆడపిల్లనేమో జస్ట్ అంటుంది రాసుకున్న పాట. సో అది మ్యాటర్. సూపర్ మధుప్రియ, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి ఇంత బాగా పాటలు పాడి మమ్మల్ని అందరు బాగా హ్యాపీ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఏ స్వీట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మంచి మంచి సాంగ్స్ పాడాలి, బాగా మధుప్రియ అంటే మధుప్రియ అన్న రేంజ్కి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా బాగా అందరినీ ఫిదా చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మధుప్రియతో ఇవాళ స్పెషల్ చిట్చాట్. కీప్ వాచింగ్ నైట్ చిట్చాట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.